ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తే, ఇప్పుడు నిన్న మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడంతో పాటు నిన్న అసలు ముందు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి లేఖ రాసాం, ఏసీబీకి లేఖ రాసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా, మాది చాలా పారదర్శకమైనటువంటి ప్రభుత్వం, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటామని. మేము ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్స్కి లేఖలు రాసాం, స్పందించి ముందు ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారితో చెక్ చేయించమనండి, ఏసీబీ వాళ్ళని వెళ్ళి చెక్ చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రభుత్వం పైన ఆయనకు అంత నమ్మకం ఉంటే వేయమనండి ఎంక్వైరీ. ఆయనకు చిత్తశుద్ధి ఎక్కడ ఉందండి? ఆయనకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు పట్టాభి గారు ఒకటి, పార్సాది గారు పట్టాభి గారు అంటున్నది ఏంటంటే, పోర్టు వెలుపల జరుగుతున్న యాక్టివిటీస్ ఎంత ఉన్నాయో పోర్టు లోపల కూడా అంతే జరుగుతున్నాయి. ఆయన సస్పెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆయన సందేహం. అందువల్ల సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అసలు బేసిక్ గా పోర్టు విజిలెన్స్ ఏం చేసింది అనేది కూడా కావాలి కదా. ఇప్పటివరకు పట్టాభి గారు పోర్టు విజిలెన్స్ ఏం చేసిందో కనుక్కున్నారా మీరు? అదే ఇప్పుడు పోర్టు విజిలెన్స్ ఏం చేసిందో, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనులు ఎంతవరకు చేశారు, ఎవరెవరు దీనిలో ఎవరెవరు చేతులు తడిపారు, ఎవరెవరు చేతులు దీని వెనక ఉన్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ విచారణ చేస్తేనే తేలుతాయి. కాబట్టి లెట్ ద ఎంక్వైరీ హ్యాపెన్. ఇప్పుడు నిజంగా ఏం జరగలేదు అనుకోండి, సంతోషం, అంతా కూడా సవ్యంగానే జరిగింది, ఎక్కడా కూడా ఏం లేదని రేపు సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళు తేల్చారు అనుకోండి, విఆర్ ఆల్ హ్యాపీ, మేమేం కాదనట్లేదే. ఇవాళ ఎప్పుడైతే ఈ అబ్నార్మల్ ఫిగర్స్ బయటపడ్డాయో, ఎప్పుడైతే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా భీమ వ్యాపారంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎప్పుడైతే ఈ పోర్టు యాజమాన్యం మారిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో, సాధారణంగా అనుమానాలు కలుగుతాయా లేదా మీరు చెప్పండి వాసుదేవన్ గారు. ఇజ్ ఇట్ నాట్ సస్పీషియస్? గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతా ఉంది? ఏ పోర్టు లేనిది ఇక్కడ ఎందుకు జరుగుతా ఉంది? దేశంలో ఇప్పుడు బియ్యం ఎగుమతులు పెరగాలంటే దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లోనూ పెరగాలి కదా, ఎక్కడ ఏ పోర్టులోనూ దెర్ ఇస్ నాట్ ఇంతటి గ్రోత్ లేదండి. ఓన్లీ కాకినాడ పోర్ట్, ఓన్లీ కాకినాడ. మీరు చేసిన ఆరోపణలకి ఆయన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమన్నారు అయ్యా, 5 కంపెనీలు, 2 సింగపూర్, ఇంకా మిగిలిన 3 కంపెనీలు కూడా ఇక్కడి నుంచే తరలిస్తున్నాయి, దాని వల్లే ఈ గ్రోత్ ఉంది అంటారు ఆయన. వాసుదేవన్ గారు, 5 కంపెనీలు 2019లో ఓపెన్ అయిన కంపెనీలు కాదండి. ఆయన సత్యం బాలాజీ అని ఒక కంపెనీ చెప్పారు, అది ఎప్పటి నుంచో నా తెలుసు 15 ఏళ్ల నుంచి చేస్తా ఉంది రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి. ఈ కంపెనీలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెరిచిన కంపెనీలు కాదు, ఈ కంపెనీలు గతంలో కూడా చేశాయి. కాబట్టి ఊరికినే ఏదో కంపెనీలు 5 కంపెనీలు చేస్తాయి, ఇవి కాదండి, గతంలో నుంచి జరుగుతుంది. కానీ ఇవాళ వై దిస్ అబ్నార్మల్ గ్రోత్, దట్ ఓన్లీ ఫ్రమ్ కాకినాడ, దట్ ఓన్లీ వెన్ ద్వారంపూడి అండ్ కొడాలి నాని వీళ్ళ మనుషులు, ఆయన తండ్రి ఏమో చైర్మన్ అయిన తర్వాత, ఈయనేమో మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. రేషన్ బియ్యం అనేక రకాలుగా దారి మళ్ళుతున్నటువంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడైనా రాష్ట్రంలో ఇప్పుడు రేషన్ బియ్యం నిల్వ చేసే గోడౌన్ నుంచి 1000 బస్తాలు మాయమైపోయినటువంటి వార్తలు మనం చదివామా? లేదే, అటువంటిది లేదే. ఇవాళ ఆఖరికి సామినేని ఉదయ్ భాను వైసీపీ ఎమ్మెల్యే గారు, ఆయన శ్రీమతి గారు, ఆవిడ కూడా ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ లో ఉందని చెప్పి మన వార్తలు చూస్తాం. వైసీపీ ఎమ్మెల్యేస్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయినాయి దీనిలో. కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తేనే తేలుతాయి. కాబట్టి మేము ఎంక్వైరీ డిమాండ్. రైట్, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు, ఎపడా వెబ్సైట్ గణాంకాల ఆధారంగా పట్టాభి గారు చేస్తున్న ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాలని ఆయన పట్టుబడుతున్నారు.